మరి మొత్తానికి జగన్ ఎదుర్కోవడానికి ఒక పక్కన షర్మిల అంటే సొంత చెల్లెలి బయటికి రావడం, షర్మిలతో పాటు సునీత కూడా వాళ్ళ ఫాదర్ హత్య సంబంధించి జగన్ ఏమీ మాట్లాడలేకపోవడం, ఆ అంశం బేస్ చేసుకుని కూడా షర్మిల సునీత వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏపీ రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సునీత కూడా రేపు కాంగ్రెస్ తరపు నుంచి కంటెస్ట్ చేస్తారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకి షర్మిల తనకు ప్రాణహాని ఉందని చెప్పడం, ఓ తర్వాత సునీత కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పని తెలంగాణలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం, తో వాళ్ళ అసలు అంటే సునీత మీద షర్మిల మీద కామెంట్స్ మొత్తానికి వీళ్ళిద్దరినీ కూడా లేపేయన్నా అని వర్ర రవీంద్రరెడ్డి అనే అతను సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ కూడా సునీత గారు అక్కడ సైబర్ క్రైమ్ పోలీసులకి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో మరి దీని మీద కూడా మొత్తం జరుగుతున్నది, ఎంక్వైరీ జరుగుతున్నది. మరి వీళ్ళకి ప్రాణహాని ఉందని షర్మిల ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నది అంటే మరి సునీత ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇష్యూస్ సంబంధించిన టాపిక్స్ సోషల్ మీడియాలో ఏం జరిగింది అన్న అంశాలు బేస్ చేసుకుని కూడా ఆవిడ ఇచ్చిన తర్వాత కూడా షర్మిల చాలా మొత్తానికి ఏపీ ప్రభుత్వం మీద మాత్రం ఒక విధంగా గట్టిగానే పోరాడుతున్నట్టు కనిపిస్తుంది. దీని మీద మనకి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి షర్మిల తనకి ప్రాణహాని ఉందని ఈ రోజున కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? రాజు, ఇక్కడ ఒకటి, ఈరోజు షర్మిల చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరిలో కూడా ఒకటే అనిపిస్తుంది, ఏంటి మా మీదనే కామెంట్లు చేయడము, మాకు అగైనెస్ట్గా మీరంతా కూడా పాదయాత్రలు చేయడము, లేకపోతే మాకు అగైనెస్ట్గా మీరంతా కూడా పోరాటం చేయడం, అలాంటిది మీకు మేమే సెక్యూరిటీ కల్పించాలా అనేటటువంటి ఆలోచన వాళ్ళందరిలో కూడా వస్తుంది. రైట్, ఇది కూడా ఒక పడితే ఆంధ్రప్రదేశ్లో ఒక జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి చూస్తే, ఒకటి సొంత చెల్లెలు వచ్చేసి తనకు ప్రాణహాని ఉంది, తనను చంపే అవకాశం ఉంది అని ఆమె డైరెక్ట్గా వచ్చేసి మీడియా ముందు చెప్పేశారు. అంటే ఎక్కడో ఆమెకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారాల్లో ఎవరైనా తన మీద అటాక్ చేయవచ్చు కాబట్టి భద్రత కల్పించండి, సెక్యూరిటీని కల్పించండి, దానికి సంబంధించి రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ను కూడా మీకు పెట్టాము, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు అని ఆమె చెబుతూనే, ఏమైనా సరే నాకు జరిగితే ఎవరు బాధ్యత, తనకు జరగడానికి ఏదైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యత అంటూ షర్మిల ఈరోజు ఓపెన్గానే చెప్పి చెప్పకుండానే ఒకటే మాట, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు సెక్యూరిటీ కల్పించండి, నాకు సెక్యూరిటీ కావాలి అని డైరెక్ట్గా అది చెల్లెలుగా అడిగారు. అండ్ మోరో ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలిగా కూడా ఆమె అడిగారు, కానీ ఆమె అడిగింది ఏంటి, చెల్లెలుగా అడగలేదు, ఒకటే ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలిగా ఉన్నటువంటి తనకు బయట తిరుగుతూ ఉంటాను, ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే సెక్యూరిటీ కల్పిస్తే డెఫినెట్గా కాస్త నాకన్నా కూడా తన ప్రాణానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనేటటువంటి ఒక రిక్వెస్ట్ని మాత్రమే చెప్పారు. మరి ఎందుకని షర్మిలకు సెక్యూరిటీ లేదు, ఇంతవరకు కల్పించలేదు అంటే, స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగానే మా మీద అలిగేషన్స్ చేయడానికి, మా మీద అభాండాలు వేయడానికి మేమే సెక్యూరిటీ కల్పించేసి మేమే దగ్గరుండి మరి ఇవన్నీ కూడా చేయించుకోవాలా అనేటటువంటి ఆలోచన కూడా ఏదైనా ఉండొచ్చేమో. సో అందుకోసం అనేసి చెల్లెలైనా సరే సెక్యూరిటీ అని పక్కన పెట్టేసి సైలెంట్గా ఉన్నారా అనే డౌట్ కూడా లేదు రాజు, లేకపోలేదు రాజు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం విశేషాలు.